హాయ్ హలో గురు అందరికీ నమస్కారం. నేను మీ బాబు, మీరు చూస్తున్నారు దిస్ ఈజ్ ఫర్ యూ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏం మాట్లాడదామంటే ఒక ప్లేయర్, మన ఎస్ఆర్హెచ్ తీసుకున్న ఒక ప్లేయర్ గురించి అయితే మాట్లాడదాం. ఇది నాకు తెలిసిన మట్టుగా నా ఆనెస్ట్ ఒపీనియన్ ప్రకారం ఇది ఒక మంచి పిక్ అని అయితే నేనైతే చెప్తాను. మన ఎస్ఆర్హెచ్ టీమ్ సమర్థ్ వ్యాస్ అనే ఒక ప్లేయర్ని అయితే తీసుకుంది. తన బ్రేస్ ప్రైస్ 20 లాక్స్కి అయితే మన ఎస్ఆర్హెచ్ అయితే ఇతన్ని సొంతం అయితే చేసుకుంది. ఇది ఒక మంచి పిక్ అని అయితే నేనైతే చెప్తున్నాను. ఇతను 27 ఇయర్స్, ఇతను రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్. ఇతను అప్పుడప్పుడు బౌలింగ్ కూడా వేస్తాడు, కానీ అంతగా రేర్గా అయితే వేస్తాడు. ఒక 20 మ్యాచెస్ అయితే ఒక 2 మ్యాచెస్ అలా అయితే వేస్తాడు. ఇతను ఆడిన మ్యాచెస్ చూసుకుంటే 28 మ్యాచెస్ అయితే ఆడాడు. ఇందులో 650 రన్స్ అయితే కొట్టాడు. ఇది ఒక మంచి రన్ రేట్ అని అయితే చెప్పొచ్చు. ఇక ఇతని యావరేజ్ చూసుకుంటే 30, యావరేజ్ కూడా చాలా అయితే బాగుంది. నేను తీసుకుంది పర్టికులర్గా T20 స్టాట్స్ అయితే తీసుకున్నా. ఇతను ఓడిఐలో కూడా T20 ఆడేలాగా అయితే ఆడాడు. చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు సౌరాష్ట్ర టీం. ఇతను సౌరాష్ట్ర టీంకి అయితే ఆడతాడు, చాలా మంచిగా అయితే ఆడతాడు. బిగ్ బిగ్ హిట్స్ అయితే కొట్టే ఎబిలిటీ అయితే ఉంది ఈ ప్లేయర్కి. ఇది ఒక మంచి పిక్ అని అయితే నేనైతే అనుకుంటున్నా. ఇతన్ని ఐపీఎల్ యాక్షన్కి మొదలే నేనైతే చెప్పాను. మన ఎస్ఆర్హెచ్ ఇక్కడ ఒక కేటగిరీ అంటే ఫుల్ బ్యాట్స్మెన్స్, ఒక జెన్యున్ బ్యాట్స్మెన్స్ కేటగిరీ అయితే చేశాను. ఇందులో టాప్ 10 పిక్స్ని అయితే చేసి ఒక గ్రూప్ అయితే చేశాను. అందులో కూడా ఇతని నేమ్ అయితే మెన్షన్ చేశాను, నంబర్ 2 అయితే మెన్షన్ చేశాను. ఇతను ఒక మంచి బ్యాట్స్మెన్ అని అయితే చెప్తున్నాను. ఇతను హయ్యెస్ట్ రన్ చూసుకుంటే 97 అయితే కొట్టాడు. సెంచురీకి ఒక 3 రన్స్లో మిస్ అయితే అయిపోయాడు, ఒక సెంచురీ కూడా లేదు. ఇతను 50s చూసుకుంటే 450s అయితే కొట్టాడు T20లో. ఇంకా ఓడిఐలో చూసుకుంటే 200 ఇతని హయ్యెస్ట్ స్కోర్. మీకు తెలిసిందే సౌరాష్ట్ర టీం ఎక్కువ ఓడిఐలు అయితే ఆడుతుంది, అందుకే ఇతని స్టాట్స్ అయితే అంతగా అయితే లేవు T20లో. కానీ ఓడిఐ మాత్రం పక్క T20 లాగా అయితే ఆడతాడు మనం. ఇది ఒక మంచి పిక్ అని అయితే నేనైతే చెప్తున్నా. ఇతనికి ప్లేయింగ్ 11 అయితే స్లాట్ ఛాన్స్ అయితే ఇవ్వాలి. ఇతను ఓపెనింగ్ కూడా ఆడతాడు, ఓపెనింగ్ వద్దంటే నంబర్ 3లో కూడా వచ్చే ఎబిలిటీ అయితే ఉంది. నాకు తెలిసి ఇతను బ్యాకప్గా అయితే చూసుకున్నారు రాహుల్ త్రిపాఠికి. కానీ ఇతను ఇది ఒక మంచి పిక్ కదా, అందుకే ఇతనికి ఛాన్స్ ఇవ్వాలి అని నేనైతే అనుకుంటున్నా. చూద్దాం ఏం చేస్తారో. బెంచ్ అయితే వెయిట్ చేపించకూడదు ఎలాంటి ప్లేయర్ కూడా. తనకి ఒక్కసారైనా ఛాన్స్ ఇవ్వాలి తనని ప్రూవ్ చేసుకోవడానికి. ఇది ఒక మంచి పిక్, అందుకే ఇతనికి ఒక ఛాన్స్ అయితే ఇచ్చి చూడాలని నేనైతే అనుకుంటున్నా. మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇతనికి 27 ఇయర్స్ అయితే అయింది, కానీ చాలా మంచిగా అయితే ఆడతాడు. ఇతని స్టాట్స్ కూడా మీరు ఇంకా చూడలేదంటే ఒకసారి అయితే వేసేస్తుంటా చూసేయండి. ఇతనికి ఏ టీమ్ కూడా బిడ్ అయితే చేయలేదు. ఇతన్ని 20 లాక్స్ అయితే పెట్టి బేస్ ప్రైస్కి అయితే దొరికేశాడు మన ఎస్ఆర్హెచ్కి. ఇంకా మనం సో ఎక్కువ మాట్లాడడం అవసరం అయితే లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఇంకా ఏ ప్లేయర్ స్టాట్స్ అయినా కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైనంత ఎఫర్ట్స్ వేసి అయితే వీడియో అయితే చేశాను. థ్యాంక్స్ గాయస్.